భారత్ అమెరికా వీళ్ళు కలిసి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై ఏవైనా కఠిన చర్యలు తీసుకోబోతున్నారా అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారతదేశానికి అప్పజెప్పడానికి వీళ్ళు ఏవైనా కొత్త రకమైన ప్లానింగ్ వేస్తున్నారా అంటే ఇది ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అని చెప్పి చెప్పాలి మోదీ గారు అమెరికా వెళ్ళడం వెనుక ఇదే ఒక మెయిన్ అజెండానా అని చెప్పి ఇవాళ మనం ఆలోచించాలి ఎందుకు అంటే మీకు కంటిన్యూస్గా గత మూడు రోజుల నుంచి మీరు గమనించారు అనుకోండి ఈ పీఓకే 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 ఈ విషయంగానే అమెరికాలోనూ మీకు చర్చలు జరుగుతున్నాయి ఇక్కడ భారతదేశంలో కూడా చాలా పెద్ద లెవెల్లో అంటే ఏంటి పీఓకేని పొందే తీరుతాము రోజులు దగ్గర పడ్డాయి మేము ఏదో ఒక రకంగా ఈ పని చేస్తామని ఇండియా వైపు నుంచి కూడా చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ వస్తున్నాయి చూడండి నిన్న అమెరికా యొక్క స్టేట్ డిపార్ట్మెంట్ అంటే వైట్ హౌస్లో ఉండే మీకు అధికారులు డైరెక్ట్గా మీకు పాకిస్తాన్ ని ఉద్దేశించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే పాకిస్తాన్ ఎట్టి పరిస్థితిలో కూడా ఈ తీవ్రవాదుల గ్రూపులను ఆపాలి మెయిన్గా ఏంటి జైషి మొహమ్మద్ అల్ ఖైదా లాంటి గ్రూపులను వీళ్ళు పాకిస్తాన్లో ఆపే తీరాలి ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది ప్రస్తుత ప్రపంచానికి అవసరము లేదు ఆపాలి అని ఇమీడియట్గా పాకిస్తాన్ వైపు నుంచి రెస్పాన్స్ ఏమిటి అంటే మీకు అమెరికా యొక్క ఆన్ పిలిచి ఇలాగా అంటే భారతదేశము ఒక బేస్లెస్ అలిగేషన్స్ మా మీద పెడుతున్నారు వాళ్ళు పొలిటికలీ మోటివేటెడ్ పిఓకే ఇష్యూని ప్రపంచ స్థాయిలో లేవనెత్తుతున్నారు మరి వాళ్ళు చెప్పిన మాటలను ఆధారంగా పెట్టుకొని ఇవాళ అమెరికా ఇంతలాగా పిఓకే గురించి మాట్లాడడం ఏమిటి అంటే ఏమీ లేదండి ఇండియా అమెరికా కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇస్తారు చూసారా అంటే మోదీ గారు జో బైడెన్ కలిసి మాట్లాడుకున్న తరువాత ఒక జాయింట్ స్టేట్మెంట్ ఉంటుంది ఇందులో మీరు చూసారనుకోండి ఎక్కువ వీళ్ళు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించే ప్రస్తావించారు క్రాస్ బార్డర్ టెర్రరిజం గురించే మాట్లాడారు అంటే మోదీ గారు వెళ్ళి మీకు జో బైడెన్కి ఏం చెప్పాడు ఎలా చెప్పాడు ఎలాంటి ఒక స్ట్రాటజీని వీళ్ళు మాట్లాడారు ఎవరికి తెలియదు కానీ ఈ జాయింట్ స్టేట్మెంట్లో మాత్రము పాకిస్తాన్ చేస్తున్నది తప్పు ఇలాగా మీకు పాకిస్తాన్ నుంచి ఆరిజన్ అవుతున్న ఈ తీవ్రవాదులను పాకిస్తాన్ ఆపే తీరాలి ఇన్నేళ్లలో ఇంతవరకు అమెరికా చరిత్రలో ఎప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడింది లేదు పాకిస్తాన్కి సపోర్టుగానే మాట్లాడతారు ఎందుకు నిన్న మీకు స్టేట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమంటున్నాడు పాకిస్తాన్ మంచి చర్యలే తీసుకుంటున్నారు కానీ ఇది సరిపోదు తీవ్రవాదులను ఆపే తీరాలి వీళ్ళు ప్రపంచ స్థాయిలో ప్రమాదముగా మారారు అంటే ఇండియా చేస్తున్న క్యాంపెయిన్ ఇవాళ అమెరికా క్లియర్గా మనకు సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఇదే మనం గమనించాలి వీటికి మించి మీరు చూశారనుకోండి అమెరికా వాడు పిఓకే విషయంలో పాకిస్తాన్ విషయంలో ఈ తీవ్రవాదుల విషయంలో మీకు చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు ఓకే ఫైన్ ఇండియాలో అనుకోండి సోమవారం జమ్మూ యూనివర్సిటీలో సెక్యూరిటీ కాన్క్లేవ్ అంటారు ఇక్కడ మీకు రాజ్నాథ్ సింగ్ గారు అంటే భారతదేశం యొక్క డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఈయన మాట్లాడుతున్నాడు ఈయన మాట్లాడుతున్నప్పుడు ఇండియా పార్లమెంట్లో అనానిమస్గా అనానిమస్ గా ఒక రెజల్యూషన్ పాస్ చేసాం మూడు ప్రపోజల్స్ పెట్టాం ఈ మూడు ప్రపోజల్స్ కూడా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్కు సంబంధించిందే సంబంధించింది వాళ్ళు ఇల్లీగల్గా భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నారు సో ఈ త్వరలోనే ఈ భూభాగాన్ని ఇండియా వెనక్కి తెచ్చుకుంటుంది ఎందుకు అంటే పాకిస్తాన్ చేస్తున్న అట్రాసిటీస్ ను మీకు పీఓకేలో ఉండే ప్రజలు ఇక సహించరు వాళ్ళు తిరగబడతారు మేము ఇండియాతో కలిసిపోతాము అని చాలా పెద్ద లెవెల్లో పోరాటాలు మొదలు పెడుతున్నారు కాబట్టి దీన్ని దీనిని ప్రపంచము గమనించాలి ఇక మీదట పాకిస్తాన్ యొక్క ఆటలు సాగవు అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు కూడా మీకు జమ్మూ యూనివర్సిటీలో కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే ఒక చాలా పెద్ద లెవెల్లో పిఓకేని వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నాలు ఆల్రెడీ ఇండియా వైపు నుంచి అమెరికాలో అమెరికాను ఆధారంగా పెట్టుకొని ఇండియా ఈ పని చేస్తుందా అంటే ఒక కొత్త రకమైన స్ట్రాటజీలోకి ఇండియా వెళుతుందా ఇప్పుడు అమెరికా వెళ్ళాడు జో బైడెన్తో మాట్లాడాడు పీఓకే ఇండియాతో ఉంటే మీకు ఏమవుతుందండి ఇమీడియట్గా మీకు చాలా పెద్ద ఒక ట్రేడ్ కారిడార్ అనేది ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అవ్వడము నేరుగా మీరు ఆఫ్ఘనిస్తాన్ దాకా ఈజీగా రీచ్ కాగలరు ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబాన్ అమెరికాకు శత్రువు కానీ భారతదేశానికి వీళ్ళు మిత్రులు మీకు ప్రజలు అనండి తాలిబాన్ అనండి వీళ్ళు ఇండియాకి సపోర్ట్గా మాట్లాడే ఒక గ్రూప్ ఇవాళ కూడా మీరు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి మీ ఫేవరెట్ కంట్రీ ఏది అని అడిగితే ఫస్ట్ ర్యాంక్ ఇండియాకే ఇండియా అంటేనే మాకు ఇష్టం అండి వాళ్ళే మా ఫేవరెట్ కంట్రీని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలే చెప్తారు ఎందుకంటే దీని మీద యునైటెడ్ నేషన్స్ వేదికలో ఒక సర్వే కూడా జరిగింది సర్వేలో ఇండియాకే వాళ్ళు పెద్దపీట వేశారు అలాంటప్పుడు మీరు పీఓకేని మన కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మీకు వాస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఆఫ్ఘనిస్తాన్ అక్కడ నుంచి యూరోప్ దాకా కూడా చాలా పెద్ద లెవెల్లో మీరు వ్యాపారం చేయొచ్చు నా లెక్కలో ఈ విషయాలను అంతా కూడా గమనించే రాత్ చైల్డ్ ఫ్యామిలీ ఇవ్వాల పాకిస్తాన్తో ఏ ఏ ప్రాంతాలు నువ్వు మాకు ఇవ్వగలవు ఎంత డబ్బు నీకు చెప్పి వాళ్ళు సో ఈ పరిస్థితిలో రేపు అమెరికా రాజ్షైల్డ్ కలిసి వీళ్ళు పీఓకేని టార్గెట్ చేసి ఇండియాతో కలిసి మనం కొత్త బిజినెస్ అవెన్యూస్ ని ఓపెన్ చేద్దామని చెప్పి ఒక ప్లాన్ చేశారనుకోండి ఇందులో ఏమిటి పాకిస్తాన్కి వ్యతిరేకంగా కాదండి చైనాకు వ్యతిరేకంగా ఒక కొత్త ట్రేడ్ కారిడార్ అనేది మొదలవుతుంది చైనా వాడు బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని మాట్లాడుతున్నాడు సో వాడిని దెబ్బతీయాలి అంటే మనం ఇక్కడ కొత్త రకమైన కారిడార్ని మొదలు పెట్టాలని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ఒక స్ట్రాటజీ వీళ్ళు వర్కౌట్ చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది మరి మీరు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు ఎందుకంటే ఇండియా యొక్క డిఫెన్స్ మంత్రి జమ్మూ యూనివర్సిటీలో ఇలాగా త్వరలోనే పీఓకే ఇండియాతో కలిసిపోతుందని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు మోదీ గారు అమెరికా వెళ్ళిన తరువాత అమెరికా యొక్క వైఖరి పూర్తిగా మారిపోయింది పాకిస్తాన్ తీవ్రవాదులను కట్టడి చేయి నువ్వు ఆపే తీరాలి ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజం అనేది పనికి రాదు నువ్వు చర్యలు తీసుకో అని చెప్పి అమెరికా వాడు చెప్పడం ఇవాళ పాకిస్తాన్ వాడికి ఎంత కోపంగా ఉందంటే ఇదంతా ఎవరి ప్లాన్ అండి అమెరికా వాడి ప్లానే కదా తాలిబాన్ అని ఒకరోజు ఎవరు కూడా లేరు కదండి అమెరికా వాడు పాకిస్తాన్తో కలిసి ఇలా కొత్త పోరాటదారులను సృష్టించు వీళ్ళకి అని పేరు పెట్టు డబ్బు నేను ఇస్తాను ఆయుధాలు వీళ్ళు సోవియత్ యూనియన్ మీద యుద్ధము చెయ్యాలి అని చెప్పి ఈ తాలిబాని సృష్టించింది అమెరికా సో అలాంటి అమెరికా వ్యతిరేకంగా నో చేస్తున్న చాలా పెద్ద తప్పు ముందు వాళ్ళని కట్టడి చేయి ఏరి వేత అనేది మొదలు పెట్టు నువ్వు ఎలా చేయాలో చెయ్యి అని చెప్పి వీళ్ళు ఇంతలాగా ఒత్తిడి తీసుకురావడం ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అధికారంలోకి వచ్చారండి రాడము రాడము బిన్ లాడన్ విషయంలో పాకిస్తాన్ ఏం చేసిందో గమనించాడు మా దగ్గర ఇరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ తీసుకున్నావు ఏంటి ఒసామా బిన్ లాడని పట్టుకుంటామని ఫైనల్గా నువ్వు ఏం చేసావు పాకిస్తాన్లోనే వాడిని దాచావు కాబట్టి ఇక మీదట పాకిస్తాన్కి మా ఫండింగ్ అనేది ఉండదని డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా చెప్పాడు ఇవాళ పాకిస్తాన్ ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి మెయిన్ రీజన్ ఏమిటి డొనాల్డ్ ట్రంపే వాళ్ళు టోటల్ ఫైనాన్స్ని ఆపేశారు సో ఇప్పుడు జో బైడెన్ రాడం రావడం ఇలా కాదు కదా పాకిస్తాన్తో మాకు ఒక స్ట్రాటజికల్ కోఆపరేషన్ ఉంది కదా వాళ్ళతో కలిసి మేము ఎన్నో రకాలుగా అంటే ఇండియాని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళు పాకిస్తాన్ని వాడుతూ ఉంటారు ఇదే అమెరికా యొక్క స్ట్రాటజీ అలాంటిది ఇవాళ సడన్గా మేము పాకిస్తాన్ వెలివేయడం ఏంటి వాళ్ళతో మేము ఎలాంటి స్ట్రాటజిక్ టైఅప్స్ పెట్టుకోకూడదని చెప్పి అమెరికా అడ్మినిస్ట్రేషన్ చెప్పడం తప్పు అని చెప్పి మళ్ళీ జో బైడెన్ రివైవ్ చేశాడు కానీ మొన్న మోదీ గారు వెళ్ళిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు ఇండియా యొక్క స్ట్రాటజీ ఎలా ఉంటుందో ఎలా వివరించాడో తెలియదు ఇవాళ అమెరికాలో ఎక్కడ చూసినా కూడా ప్రముఖ పత్రికలు అందరూ కూడా పాకిస్తాన్ తీవ్రవాదులను ఆపు తీవ్రవాదుల మీద చర్యలు చెప్పి కంటిన్యూస్ వినడానికే ఆశ్చర్యంగా ఉంది మీరు నాలుగు రోజులు అమెరికాలో ఉన్నారు మొత్తము వాడి యొక్క ఆ వైఖరినే మీరు మార్చారు అంటే అసలు ఏం జరిగింది ఇవాళ అందరూ కూడా పాకిస్తాన్ తీవ్రవాదము క్రాస్ బార్డర్ టెర్రరిజం పీఓకే గురించి ఇంతలా ఎందుకు మాట్లాడుతున్నారు సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ అండి చాలా పెద్ద లెవెల్లో ఒక ప్లానింగ్ అయితే జరుగుతుంది మరి త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు మన దాకా వస్తాయా లేదా సీక్రెట్ గానే వీళ్ళు ఈ పనులన్నీ కూడా చేసేస్తారా సో దీనికి కాలమే చెప్పాలి మరి మీరు ఆలోచించండి ఇవాళ ఏ పత్రికలు చూసినా కూడా పిఓకే గురించే మాట్లాడము నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది మరి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్